నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినని దేవుడికి తెలిస్తే చాలా సంతోషిస్తాడు. अभी दत्तर मामय रांबो दाने बुद्ध नीक नव्वलाट अभी की हडल पैना चूड़ ना गुंडल एला कट्टुकुंटुन्नायो दिष्टि पड़ता रामलक्ष्मी मोत बर तूडिया तरह నిజంవా कल मुसको चेप्ता
బాబాయ్ మూత మీద మూత పెట్టిలా ముద్దు పెట్టేసారేంటి నాకు ఏమనిపిస్తుందో ఇప్పుడు నీకు తెలుస్తుంది असल తడికల సత్యవతి ప్రాబ్లం పెర్మనెంట్ గా సాల్వ్ అవ్వాలంటే ఒకే ఒక మార్గం ఉంది దాని వదిలేయడమా కాదు మరి దాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడం ఆ కలికల సత్యవతితో నాకు పెళ్ళా నేను మీకు మరి ఎంత యాపూరా కనబడుతానండి చెప్పేది పూర్తిగానే నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో అప్పుడప్పుడు నీతో ఏదో పని ఉన్నట్టు వచ్చి వెళ్ళిపోతాను నా పెళ్ళానికి అనుమానం రాదు ఎలా ఉంది ఐడియా దారుణం అది దారుణంగా ఉందండి నేను జీవితాంతం బెమ్మసరిగానే ఉండిపోతాను కానీ ఆ తడికల సత్యవతి మాత్రం చేసుకోనండి చేసుకోండి ఏ నీకు దానికన్నా గొప్ప సంబంధం వచ్చేద్దా జస్ట్ క్యాడర్ పెడి తప్పిస్తే దానికి ఏం తక్కువ నేను కూర్చోబెట్టి పెంచు ముందు కొంచెం కాపలాగా చేయకో తలుచుకుంటూ వెళ్ళిపోతాను బాబు ఈడితే పెళ్ళి అంటే అది ఎడుతుంది అనుకున్నాను ఈడు ఎడుతాడేటి తలుపేస్తున్నావేంటి చెప్తా ఏంటలా చూస్తున్నావు నీకు ముద్దెట్టినందుకు ఏదేలా ఉందా ఉంటుంది ఉండాలనే పెట్టాను మీరు ముద్దెట్టిన కాడి నుంచి మతలేకుండా తిరుగుతున్నాను తిండి పోవాలనిపించట్లేదు నిద్ర తినాలనిపించట్లేదు ఏ పని చేయాలనిపించట్లేదు మీరు చేసిన పనికి నేను ఎలా బాధపడుతున్నానో మీరు కూడా అలాగే బాధపడాలి నేను ఆల్రెడీ బాధపడుతున్నాను నాలో కలిగిన ప్రేమ నీలోనూ కలగాలని ఆ ప్రేమ ఎలా ఉంటుందో నీకు తెలియాలని ముద్దు పెట్టాను ఇప్పుడు నాకు నువ్వు నీకు నేను ప్రతి క్షణం గుర్తొస్తూ ఉంటాం మరింత ఇష్టపడతావు చెయ్ అదే సయమనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తుంది చూడు నువ్వు మరోసారి ఆ తడికల సత్యవతి ఇంటికి వెళ్ళినా నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది భోజనానికా బా బాధటానికి ఆ నీ ఎందుకు లేవా నీకు ఆశ్రమం ఎందుకు నేను చూసుకుంటానులే రావే ఉండండి పెట్టి తెచ్చుకుంటాను ఎందుకంటే రేపు తడికల సత్యవతి వచ్చేది కదా వచ్చిదేవా నమ్మకం దా దేవుడు నీ ఒళ్ళో పడుకోనా ఎందుకు నిద్రస్తే ఇంటికి వెళ్ళిపోదాం మొద్దు నీకేం తెలీదు ప్రేమించుకునే వాళ్ళు ఇలా గడ్డి పీకుంటూ గోళ్లు కొరుకుంటూ దూర దూరంగా కూర్చోరు ఒకరి కౌగిల్లో ఒకరు అత్తుకుని ఉంటారు కాల్ షాపు అవును నాకు కన్మానం వస్తుంది ఏంటి ఇంతకు ముందు నువ్వు నన్ను ముట్టుకున్నా నిన్ను పట్టుకున్నా నాకేమీ అనిపించేది కాదు ఇప్పుడేంటి అదోలా ఉంటుంది అదే ప్రేమ నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా లేకపోతే నేను ఏడిపిస్తానికి అబద్ధం చెప్తున్నావా పిచ్చివాడా ప్రేమలో నిజం తప్ప అబద్ధం ఉండదురా మాస్టర్ అది అడబడాల్సింది కంగారు పడాల్సింది తప్పు చేసిన వాళ్ళు గాని ప్రేమించుకునే వాళ్ళు కాదు అది కాదు మాస్టర్ పన్నుంటే తప్ప ఎవరికి గుర్తురానోడిని పేదోడిని లేనోడిని నన్ను అమ్మాయి గారు ఏం చూసి ప్రేమించారు అర్థం కాక అవేవి చూడకుండా ప్రేమించేదేరా నిజమైన ప్రేమ అంటే ఇన్నాళ్ళు ఎలా బతుకుతాడో అనుకున్నాను ఇప్పుడు నీ తోడు ప్రేమ దొరికాయి ఇక ఏ లోటు ఉండదు వీడికి ఈ చేతిని ఇలాగే పట్టుకోమ్మా ఎన్ని అవరోధాలు వచ్చినా విడిచిపెట్టద్దు
మాస్టర్ చెప్పింది అర్థమైందా? ఎందుకు కాలేదు? నా చేతిని వదలకుండా గట్టిగా పట్టుకోమన్నారు. ఓరి నా బంకమట్టి, చేతిని పట్టుకోమంటే నన్ను కట్టుకోమని, అంటే పెళ్లి చేసుకోమని. అయితే ఐగర్ చెప్పి వెంటనే చేసేసుకుందాం. అమ్మో, నాన్న చెప్తావా? ఒప్పుకోరేమో. ఎందుకు ఒప్పుకోరు? ఐగర్కి నేనంటే ఇష్టం, నువ్వంటే మరీ ఇష్టం. నేను చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారు. నేను ఒప్పుకోనండి, ఈ పెళ్లి జరగదు. ఇంతవరకు వచ్చా పెళ్లి జరగదంటే నా కూతురుగా తేమవుద్ది? మీరే నాయం చెప్పండి అయ్యగారు. ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి నీకేంటారు అభ్యంతరం? వాడు కుమ్మరోడు, మేము సాకరోడు అండి, ఎట్టా చేసుకోమంటారండి? ఆ విషయం ఆ పిల్లతో తిరిగేటప్పుడు తెలీదా నీ కొడుకు? ఎక్కడండి బాబు, నాకు తెలియకుండానే ఈ నా కొడుకు సీక్రెట్ గా తిరిగేశాడండి. చూడండి అయ్యగారు ఎలా మాట్లాడుతున్నాడో. నేను చెప్తాను గాను బాగు. వాళ్ళు ఆగుతారు కానీ ముందు నా గొడవ చూడు. నీకేమైందిరా? ఘోరమైన అన్యాయం జరిగిపోయింది. ఆ కత్తరోడు పెళ్ళం కామేశ్వరం లేదు, అది నా శాత 56 బిందులు నీళ్ళు ఇచ్చుకుని 54 నా పద్దం ఆడేస్తాను. దాన్ని అర్జెంట్ గా ఇక్కడికి పిలిపించి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించు. 10 రూపాయికి పంచాయతీయా? 10 రూపాయి అంటే అంత తేలిగ్గా ఉంది నీకు? అది ఇత్తే తొండం కొండయ్యగాడు హోటల్లో ఎంత ఇడ్లీలు రెండెట్టి ఇంత సన్నపిండి చెట్ని వేస్తాడు. చాలెదరా అబ్బాయి అంటే ఇంకా ఎంత వేస్తాడు. ఇదిగో ఆ డబ్బులు నేను ఇస్తాను, వెళ్ళు. దాని డబ్బులు నువ్వివ్వడం ఏంటి? జనం ఏమనుకుంటారు? దానికి నీకు కనెక్షన్ ఉందనుకోరు? అసలే దాని ముగ్గురు కత్తర్లో ఉంటాడు. నువ్వు నోరు మూసుకో. రే, ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా? ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసేయి. కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు, పరువు పోద్ది. మా బాగా చెప్పారు అయ్యగారు. అయ్యగారు చెప్పినట్టు చెయ్యి. అలాగే రా బాబు. అయ్యగారు మీతో విషయం చెప్పాలి, ఒకసారి రండి. ఏంట్రా? రండి చెప్తాను. ఎక్కడికి? ఇదిగో నా గొడవ తెలుసుకుంటా వెళ్ళిపోతావేంటి? నీ వల్ల కాదంటే చెప్పు. నారా చంద్రబాబు నాయుడు గారి చేత రికమెండేషన్ చేయించుకుని ఢిల్లీకి వెళ్ళిపోతాను పెద్ద కోర్టుకి. దాన్ని మాత్రం వదలను. నిన్నే ఏంట్రా? నేనంటే మీకు ఇష్టమే కదండి. కాదని ఎవరన్నారు? నీ ఎవడికి నేను చేస్తారు కదా. తప్పకుండా చేస్తాను, విషయం ఏంటి చెప్పు. నేను ప్రేమలో పడ్డానండి. ఆహా, పర్వాలేదే. నువ్వు మగాడు అనిపించుకున్నావు. ఇంతకీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిందా? ముందు ప్రేమించింది ఆవిడేనండి. వెరీ గుడ్, మీకు చెప్తే ఒప్పుకోరు. ఎక్కడికైనా పార్వ పెళ్లి చేసుకుందా అన్నారు. చచ్చా, అలా చేస్తే అయ్యగారు పరువు పోతుంది. నిజం చెప్తే అయ్యగారు మన పెళ్లి గ్యారంటీ చేస్తానని చెప్పానండి. తప్పకుండా చేస్తాను రా, పెళ్లి ఖర్చులు మొత్తం నేనే పెట్టుకుంటాను. మీరు మనిషి కాదండి, ఈ వెంకటేశ్వర స్వామి. అరే ఏంట్రా ఇది? లే, ఇంతకీ అమ్మాయి ఎవరు? అమ్మాయి గారేనండి. ఎవరు? మన రాధమ్మ గారండి. ఏంటయ్య గారు అలా అయిపోయారు? అబే ఏం లేదురా, రాధకి నువ్వంటే ఇష్టమేనా? పానమండి. రాధ నీకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగా చూసుకోగలవా? మీకన్నా బాగా చూసుకుంటానండి. ఎలా, పాలేరు పనిచేసా? అది నెలకి 4-5 వేల దాకా ఖర్చు పెడుతుంది. నువ్వెంత కష్టపడినా 1,000-1,500 కన్నా ఎక్కువ సంపాదించలేవు. మిగతా డబ్బు ఎలా తెస్తావు? ఆ సంగతి అలా ఉంచు. రేపు మీ పెళ్లి చేశాక రాధన్ అత్తవారింటికి, అదే నీతో నీ ఇంటికి పంపాలి. నీకు ఇల్లు లేదు, తన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపెడతావు? గుడిమెట్ల మీద, గొడ్లచావిలోనా? పోనీ పెళ్లి చేసి మా ఇంట్లోనే పెట్టుకుందామంటే పాలేరుణ్ణి పనికిమాలోని అల్లుడిగా చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడని నన్ను, పెళ్ళాన్ని పోషించలేనోడికి పెళ్ళెందుకని నిన్ను నానా మాటలు అంటారు. వద్దయ్య గారు, నన్నేమన్నా పర్లేదు, మీరు మాత్రం మాట పడకూడదు. కాకపోతే అమ్మాయి గారు పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానంటున్నారు. అయితే ఓ పంచే, వైజాగ్లో జేపీ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి లెటర్ రాసిస్తాను. నువ్వు వెళ్ళి అతను కలువు, అతను నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు. 1 సంవత్సరం పాటు బాగా కష్టపడి కొంత డబ్బు సంపాదించి వచ్చావనుకో, కుర్రోడు మంచోడు, ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నాడని 4 చెప్పి రాధ నీకిచ్చి పెళ్లి చేస్తాను. అప్పుడు నీకు నాకు కూడా గౌరవంగా ఉంటుంది. లేనివాడు ఎవ్వరూ లేనివాడు, వారి కాళ్ళ మీద వాడు నిలబడితే మీ నాన్నగారు పెళ్లి చేయొచ్చు. లేదనుకో అప్పుడే ఎదిరించి మీరు పెళ్లి చేసుకోవచ్చు. కాదని మీరు తొందరపడితే పెద్దవాళ్ళ కోపం రావచ్చు, మీకు బతకడం కష్టం కావచ్చు. నువ్వు ధైర్యంగా ఉండు, వస్తాను. ఉంటాను మాస్టారు. మంచిది. ప్రేమించే అవకాశం అందరికీ వస్తుంది, గెలిపించుకునే అవకాశం కొందరికే వస్తుంది. అది నీకు వచ్చింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే
నీ ప్రేమలో గెలిచి తీరాలి. బయలుదేరు. చిన్నప్పటి నుంచి నేను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. అస్తమాట గుర్తొస్తా, అదే బాధగా ఉంది. నేను గుర్తొచ్చినప్పుడల్లా దీన్ని చూడు, నీకు అనిపిస్తాను. నీకు నేను గుర్తొస్తే నీ బొమ్మ నా దగ్గర ఉందిగా, దాన్ని చూస్తా. ఇదిగోటేశ్వర స్వామి, ఆడు నీ దగ్గర పెరిగాడు, అందుకే నిన్ను పిలిచినట్టే ఆయన అందరూ దేవుడు దేవుడు అంటారు. ఆడికి ఏ కట్టం రాకుండా నువ్వే చూసుకో. ఈడేంటి ఒట్టినే మొక్కెత్తనాడు అనుకుంటున్నావా? శనివారం శనివారం ఓ బింది డబ్బులు ఎట్టుకొచ్చి నీ ఉండిలో ఎత్తాను. ఇదిగో బింది డబ్బులంటే పుసుక్కును బింది నిండా డబ్బులు ఎట్టుకొచ్చేసి ఎత్తాను అనుకున్నావు? ఓ బిందికొచ్చే పావల ఎత్తాను గుర్తెట్టుకో, మళ్ళీ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి.